అర్ధరాత్రి పిలుపు పదిహేడవ భాగం సరళకి తన స్థితి అప్పుడు జ్ఞాపకం వచ్చింది నిజం చెబితే గోవర్ధన్ పట్టుకుంటాడు గోవర్ధన్ తనను వెళ్లనిస్తాడా సరే ఒకవేళ నువ్వు పోలీసులకు నిజం చెప్పావే అనుకుందాం వాళ్ళు నమ్ముతారా ముందు నిన్ను లాకప్లో పెడతారు అన్నట్టు ఇంకో వార్త అది చదివావా అంటూ గోవర్ధన్ పత్రికల పేజీలు తిప్పి అందించాడు ఆండ్రూ హత్య సందర్భంగా మద్రాసు నుంచి వచ్చిన సరళ గురించి దర్యాప్తు చేస్తూ ఉండగా అధికారులకు మరికొన్ని విషయాలు తెలిసాయి ఆమె క్లాస్మేట్ విశ్వం అనే యువకుడు మద్రాసు నుంచి ఢిల్లీ వచ్చాడు సరళను కలుసుకున్నాడు హత్య జరిగిన రోజు సాయంకాలం లోడీలో ఒక హోటల్లో సరళ విశ్వం ఒకరినొకరు కలుసుకున్నారు కానీ నలుగురి ముందు విశ్వం ఎవరో తెలియదని సరళ చెప్పినట్టు తెలిసింది ఆ తర్వాత విశ్వం ఎవరితోనో కారులో వెళ్ళిపోయాడు అప్పట్నుంచి ఇప్పటి వరకు అతని జాడ తెలియలేదు మరొక విచిత్రం ఏమిటంటే అదే రాత్రి మద్రాసులో ఉంటున్న విశ్వం తండ్రిని ఎవరో బలవంతాన తీసుకొని వెళ్లారని తెలుస్తోంది అని పత్రికలలో ఉన్నది ఏమిటిదంతా విశ్వం వాళ్ల ఏమిటి సంబంధం అని సరళ అడిగింది నాకు అర్థం కాలేదు అంతా గందరగోళంగా ఉన్నది అన్నట్టు నీకొక ఉత్తరం వచ్చింది ఎవరో ఇచ్చి వెళ్లారు నీ దిండు కింద పెట్టాను తీసుకో అని గోవర్ధనన్నాడు సరళ దిండు కింద నుంచి ఓ కవర్ తీసింది అందులో నుంచి ఒక తెల్ల కాగితం బయటకు లాగింది సరళా దేవికి చాలా తెలివైనదానివనుకున్నావు ఆండ్రూకి మీ తండ్రి గురించి నిజం చెప్పి పట్టించి ఆ తర్వాత విశ్వాన్ని పెళ్లి చేసుకొని హాయిగా ఉందామని అనుకున్నావు అదెలా సాధ్యం నీ మీద చాలా డబ్బు పెట్టుబడి పెట్టాం పైగా మా విషయం నీకు తెలుసు అధికారులకు నువ్వు మా రహస్యం చెప్పేస్తే మేము ఇన్నేళ్ళు పడిన కష్టమంతా వృధా అవుతుంది ఇరవై నాలుగు గంటలు వెయ్యి కళ్ళతో వెయ్యి చెవులతో నిన్ను కనిపెడుతూనే ఉంటాం జాగ్రత్త సరళ కాగితం చదివి మళ్ళీ కవర్లో పెట్టేసింది ఆలోచిస్తోంది ఎలా ఎలా వీళ్ల నుంచి తప్పించుకొని పారిపోవడం ఆలోచిస్తున్నావు అని గోవర్ధన్ అడిగాడు ఏమీ లేదు అని సరళ అన్నది గోవర్ధన్ ఆమె నుంచి ఆ కవర్ తీసుకొని చదివాడు చూడమ్మా మా అధికారులకు జాలి అనేది లేదు నువ్వు మనస్సు మార్చుకుని మాలో కలిసిపో లేకపోతే చాలా కష్టాలు పడతావు అని గోవర్ధన్ అన్నాడు ఇంతకన్నా ఏం కష్టాలు పడాలి చంపేస్తారు అంతే కదా అని సరళ అన్నది చంపితే ఇబ్బంది లేదు వాళ్ల విషయం నీకు తెలియదు మా డబ్బు తిని మా డబ్బుతో పెరిగి మాకు ద్రోహం తలపెట్టిన వాళ్లని హింసలు పెట్టి తర్వాత ఎప్పుడో చంపుతారు అని గోవర్ధన్ అన్నాడు అయితే ఇప్పుడేం చేయమంటారు అని సరళ నీరసంగా అడిగింది ఏం చేస్తావు మొండితనం మానై లొంగిపో మన దేశానికి సేవ చేయడానికి ఒప్పుకో నీకు ఏ హాని ఉండదు అని గోవర్ధన్ అన్నాడు సరళ ఐదు నిమిషాలు ఆలోచించి తర్వాత నిట్టూర్చి సరే నాన్న ఒప్పుకుంటున్నాను ఇక నుంచి మీరేం చేయమంటే అలా చేస్తాను అని అన్నది నిజంగానా లేక తప్పించుకొని పారిపోవడానికి ఇదొక ప్రయత్నమా అని గోవర్ధన్ అన్నాడు లేదు నాన్న నిజంగా అని సరళ అన్నది అంటే నేనేం చేయమంటే అది చేస్తావా అని గోవర్ధన్ అడిగాడు సరళ తల ఊపింది గోవర్ధన్ చప్పట్లు కొట్టాడు ఒక మనిషి వచ్చాడు గోవర్ధన్ తల ఊపగానే వెళ్ళిపోయి రెండు నిమిషాల్లో రమణిని తీసుకొని వచ్చాడు అలా కూర్చో రమణి అని గోవర్ధన్ అన్నాడు రమణి కూర్చున్న తర్వాత వచ్చిన మనిషి వెళ్ళిపోయాడు చేతులు అలా ఉన్నాయేం అని సరళ అడిగింది నీలా అమ్మకి ఈ దేశం మీద అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది అని గోవర్ధనన్నాడు సరళ రమణి కళ్లలోకి చూసింది రమణి ఏడుస్తోంది నిన్ను ఎలాగైనా మా నుంచి రక్షించాలనే ఉద్దేశంతో పోలీసులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించింది దేశ ద్రోహి అని గోవర్ధనన్నాడు తనన్ను రక్షించడానికి ప్రయత్నించిందా పట్టుబడిందా తనంటే అంత ప్రేమ తనకి ఎందుకు అంతకు ముందే చెప్పలేదు సరళ తన మనసులో ఇలా అనుకున్నది ఏం సరళ నేనేం చేయమంటే అది చేస్తానన్నావు అయితే ఇదిగో రివాల్వర్ గురి చూసి రమణిని కాల్చు అని గోవర్ధన్ అన్నాడు అదేమిటి నాన్న అమ్మని కాల్చి చంపడమేమిటి నేను అని సరళ అంటుండగానే ష్ ఏం చెయ్యమంటే అది చేస్తానన్నావు మీ అమ్మ దేశద్రోహి దేశద్రోహానికి శిక్ష చావు నువ్వు దేశ సేవకి అంకితమయ్యానన్నావు కనుక ఆ శిక్ష నీ చేతుల మీదుగా విధించు అని గోవర్ధన్ అన్నాడు నాకు షూట్ చేయడం రాదు అని సరళ అన్నది రివాల్వర్ అటు తిప్పు మీట మీద వేలు పెట్టి నొక్కు అంతే అని గోవర్ధన్ అన్నాడు సరే ఇలా ఇవ్వు అని సరళ అన్నది రివాల్వర్ తీసుకున్నది మీట మీద వేలు పెట్టింది నొక్కింది ఢాం 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 అన్నది గురి చూసి పేల్చింది రమణిని కాదు గోవర్ధన్ని ఇదిలా ఉండగా మిశ్రా విశ్వంతో ప్రమాదం ఆపద బాగా ఆలోచించండి విశ్వం అని మిశ్రా అన్నాడు నిజమే నేను వాళ్ళు చెప్పినట్టు సూపర్ మార్కెట్లోకి వెళ్లకుండా ఉంటే మాత్రం నాకు ప్రమాదం తప్పుతుందా మా నాన్నని వాళ్ళెత్తుకుపోయారు వాళ్ల నుంచి మా నాన్నని ఎలా తప్పించడం ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అని విశ్వమన్నాడు మీ ఎత్తుకుపోయారు ఎందుకు మిమ్మల్ని బెదిరించడానికి అంతేకాని మీ నాన్నగారికి ఎటువంటి హాని కలగదనే నా నమ్మకం అయితే మీకు ఎటువంటి ఆపద ఉండదు అని మిశ్రా అన్నాడు అంటే అని విశ్వమడిగాడు రూపం మార్చుకొని పేరు మార్చుకొని ఏ మారుమూల ఊరికో వెళ్ళి అక్కడ బ్రతికితే సరి రహస్యంగా మీకు డబ్బందించే ఏర్పాటు చేస్తాం అని మిశ్రా అన్నాడు అంటే మా నాన్నని అమ్మని నా స్నేహితులని సరళని ఈ జీవితంలో కలుసుకునే అవకాశం ఉండదన్నమాట అలాంటి ఏకాకి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే మేలు అని విశ్వమన్నాడు తెలిసి బుద్ధిపూర్వకంగా ప్రమాదాన్ని స్వీకరిస్తున్నారు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను మిమ్మల్ని చంపడానికి వచ్చే మనిషి చంపి పారిపోవడానికి ప్రయత్నిస్తాడని అనుకోను అతన్ని మేము పట్టుకునేటంత వరకు బతికి ఉంటాడని అనుకోను నోట్లో సైనయుడు మాత్ర పెట్టుకొనుంటాడు అతని రివాల్వర్ గుండికి మీరు గురి కాకుండా ఉండాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అని మిశ్రా అన్నాడు చేయండి మరి అని విశ్వమన్నాడు ఇదిలా ఉండగా బుల్లెట్ తగలగానే గోవర్ధన్ గుడ్ వెరీ గుడ్ అంటూ చప్పట్లు కొట్టాడు గోవర్ధన్ వెనక్కువాలిపోయాడు అతని ఛాతీలో నుంచి రక్తం కారుతోంది గోవర్ధన్ చచ్చిపోయాడని సరళకి తెలుసు నా వైపు తిప్పి రివాల్వర్ పేల్చినా ప్రయోజనం లేదు తూటాలైపోయాయి లెక్క పెట్టాను సరళ మంచి పని చేశావు దేశ ద్రోహిని చంపేశావు దేశానికి మేలు చేశావు అని గదిలోకి వచ్చిన మనిషి అన్నాడు తనన్ని ఇన్నాళ్లు పెంచిన తన తండ్రి అనుకున్న గోవర్ధన్ తన చేతులతో కాల్చి చంపాననే దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది సరళ వెక్కి వెక్కి ఏడుస్తోంది అతను తల నిమురుతూ ఏడవకమ్మ ఏడ్చి ప్రయోజనం లేదు గోవర్ధన్ మీద నీకున్న ప్రేమలో ఆవగింజంత కూడా అతనికి నీమీద లేదు ఈ దేశానికి ద్రోహం తలపెట్టి నీ ద్వారా తన కార్యక్రమాలు సాధించాలని నిర్ణయించుకున్న స్వార్థపరుడు కర్కోటకుడు ఈ గోవర్ధన్ నీ కళ్ళ నీళ్లకు అర్హుడు కాడు అతను అని గదిలోకి వచ్చిన అతనన్నాడు సరళ తలెత్తలేదు ఎత్తితే గోవర్ధన్ శవం చూడాలనే భయం చేతులు రెండు మొహానికి కప్పుకొని ఏడుస్తూనే ఉన్నది పది నిమిషాల తర్వాత తలెత్తింది తన ఏడుపు తప్ప గదిలో చప్పుడు లేదు గోవర్ధన్ శవం లేదు రమణి కూడా లేదు తను ఆ వచ్చిన మనిషి ఉన్నారు ఈ చిన్న వయసులోనే నీకిన్ని కష్టాలు రావడం చాలా దురదృష్టం నువ్వు ప్రేమించిన విశ్వాన్ని పెళ్లి చేసుకొని ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఏ చీకూ చింతా లేకుండా సంసారం సాగించవలసిన వారు ఖర్మ అని అతనన్నాడు మీరెవరు అని సరళ దీనంగా అడిగింది నా పేరు చెబితే నీకెలా తెలుస్తుంది నేను భారత ప్రభుత్వపు ఉద్యోగిని దేశద్రోహుల్ని పట్టుకునే బాధ్యత నాది అని అన్నాడు ఆయనకు దాదాపు నలభై ఏళ్లుంటాయి పొడుగ్గా ఉన్నాడు తీక్షణమైన కళ్ళు పైకి దువ్వుకున్న పల్చని జుట్టు ప్యాంటు లోపలికి దోపుకున్న షర్టు చాలా దయతో ప్రేమతో సరళని చూశాడు మా అమ్మ అని సరళ అన్నది రమణ ఆమె కూడా దేశద్రోహి ఆఖరి క్షణాన్న నీకు సహాయం చేయడానికి పూనుకున్నది అంత మాత్రాన ఆమె నిర్దోషి కాదు ఆమె ద్వారా శత్రువుల వివరాలు తెలుస్తాయేమోనని తీసుకెళ్లారు త్వరలోనే వదిలేస్తారు నీ నీదగ్గరికే వస్తుంది ఆమెను గురించి నువ్వు దిగులు పడకు ఆమెకు ఏ హాని రాదు ముందు ఈ వేడి కాఫీ తాగు తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం అని అన్నాడు సరళకి కాఫీ తాగాలని లేదు తన చేతులు వణుకుతున్నాయి కాఫీ కప్ చేతిలో నిలవలేదు పట్టుకున్నది చేతిలో నుంచి జారిపోతుంది యు ఆర్ వెరీ నర్వస్ సహజమే ఒక మనిషిని చంపడం అనేది అందులోను ఇరవై ఏళ్ళు అనుబంధమున్న మనిషిని చంపడం ఉండు అంటూ అతను కప్పు తీసుకొని సరళకందించాడు నెమ్మదిగా సరళ కాఫీ తాగింది అతనే జేబు రుమాల్తో ఆమె పెదవులు తుడిచాడు సరళ నువ్వు చిన్నదానివి అయినా ఈ వారం రోజుల్లో నీ వయస్సు పదింతలు పెరిగింది విచిత్రమైన అనుభవాల వలన అవునా అని అతనగానే సరళ తలవూపింది పాకిస్తాన్ని ఆక్రమించాలని కాని పాకిస్తాన్తో యుద్ధానికి దిగాలని కానీ మన ప్రభుత్వం ఎన్నడూ అనుకోలేదు ఆ మాటకి వస్తే పాకిస్తాన్ తనకే తాను మన దేశంలో ఐక్యమవుతానని అడిగినా మన ప్రభుత్వం అంగీకరించదు ఆర్థికంగా పారిశ్రామికంగా రాజకీయంగా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మొదటి స్థానం మన దేశానిది పారిశ్రామికంగా మన దేశానికి ప్రజాస్వామిక సిద్ధాంతాలు నాశనం చేసి ఆఖరికి అగ్గిపెట్టకు కూడా విదేశీ ఎగుమతుల మీద ఆధారపడే పాకిస్తాన్ని మనం విలీనం చేసుకోవడం వలన మన దేశపు ఆర్థిక సుస్థిరత్వానికి దెబ్బ తగులుతుంది ఈ విషయం పాకిస్తాన్కి తెలుసు కానీ వాళ్ల దేశంలో రాజకీయ సంచలనమో అస్థిరత్వమో నియంత పదవికి ప్రమాదమో వాటిల్లినప్పుడల్లా ప్రజల దృష్టి ఆ సమస్యల మీద నుంచి తప్పించేందుకు భారతదేశం తమ దేశాన్ని మింగేయాలని చూస్తుందని ప్రచారం చేసి యుద్ధానికి సన్నాహమవుతారు అలా ఇదివరకు చాలాసార్లు జరిగింది అంతేకాదు ఏ కొద్ది మందో తప్ప భారతదేశంలోని ముస్లింలందరూ భారతీయులే వారి దేశ భక్తిని శంకించవలసిన అవసరం ఏమాత్రం లేదు పాకిస్తాన్లో యుద్ధం వచ్చినప్పుడల్లా హిందువులతో ఇతర మతాల వారితో భుజం కలిపి యుద్ధం చేసి వీర మరణాన్ని పొందిన ముస్లింలు ఎందరో ఉన్నారు కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలు తమ దేశస్థులైనట్టు భావిస్తోంది పాకిస్తాన్ వారి సహాయంతో ఈ దేశాన్ని తన బానిస దేశంగా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది బుద్ధి లేదు పూరి గుడిసెలో ఏనుగుని తీసుకెళ్లి కట్టిపెట్టడం సాధ్యమా అని అతనంటూ ఉండగానే అతని మాటలు సరళ వింటోంది ఈ విషయాలన్నీ తనకెందుకు చెబుతున్నాడో అర్థం కావడం లేదు సరళ గోవర్ధన్ లాంటి వారు పాకిస్తాన్ నుంచి ఈ దేశం వచ్చి మారు పేర్లలో స్థిరపడి నీలాంటి వాళ్లనెందరినో పెంచి పెద్ద చేశారు అందరూ నీల తను పెరిగిన ఈ దేశమే తన దేశమనుకోరు బహుశా కొందరు కాదు చాలామంది పెంచిన తల్లిదండ్రుల మాట విని ఈ దేశానికి ద్రోహం తలపెడతారు వాళ్ళెవరు ఎంతమంది ఎక్కడున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మన దేశానికి చాలా ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నువ్వు సహాయం చేస్తావా చెప్పు నీ సహాయంతో ఆ ముఠాన్ని నిర్మూలిస్తే తర్వాత నీకు విశ్వానికి ఏ ఆపద ఉండదు లేకపోతే మీ బ్రతుకులు అనుక్షణము ప్రమాదానికి గురి అవుతూ ఉంటాయి ఆలోచించు అని అతనన్నాడు ఆలోచించడానికి ఏమీ లేదు ఒక పాకిస్తాన్ గూఢచారిని నా చేతులతో నేను చంపాను ఇక మిగతా వాళ్లను చంపడానికి సంసిద్ధమే అని అన్నది గుడ్ వెరీ గుడ్ అయితే నువ్వు చేయవలసిన పని అని అతను ప్రారంభించాడు ఇంతకీ అతనెవరు ఇంకా ఉంది